హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్డు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం నాలుగు ఎకరములు ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బుధమవాడ గ్రామం దగ్గర ఉండి ఉంది ఈ ల్యాండ్ మెట్ట భూమిగా ఉండి ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు మామిడి తోట వేసి పెంచబడుచున్నది ఈ మామిడి తోటలో పునాస మామిడి జాతికి చెందినటువంటి ట్రీస్ ఉండి ఉన్నాయి ఈ పునాసా మామిడి సంవత్సరం మొత్తం కాపునిస్తూనే ఉంటుంది అందువలన ఏదైనా రైతు యొక్క అవసరాలను బట్టి ఈ పునాస వెరైటీకి చెందినవి లాభసాటిగా ఉంటున్నాయి ఇందులో కొన్ని రసాలు మరియు బంగినపల్లి వెరైటీకి చెందిన ట్రీస్ కూడా ఉండి ఉన్నాయి అదేవిధంగా అంతర్ పంటగా క్యాబేజ్ పంటను కూడా వేసి ఈ చెట్టుకు చెట్టుకు ఉన్నటువంటి గ్యాప్లో ఈ అంతర్ పంట కూడా వేసి ఈ రైతు లాభార్జనగా ఉంటున్నారు ఈ పంట మరియు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యవసాయం అన్ని రకాల అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ ల్యాండ్ కలిగిన రైతు తన యొక్క వ్యక్తిగత అవసరాల దృష్ట్యా వెంటనే ఈ ల్యాండ్ను అమ్మదలిచి మన యొక్క ఛానల్ను సంప్రదించడం జరిగింది ఈ ల్యాండ్ యొక్క ధర రికార్డ్స్ మొదలగు పూర్తి విరమల కొరకు వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి ల్యాండ్ సెల్లర్స్కు గమనిక మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన వచ్చిన ఏదైనా వ్యవసాయ భూమిని తక్కువ ధరకు అమ్మదలిచినట్లయితే వెంటనే మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు అదేవిధంగా ల్యాండ్ బయర్స్కు గమనిక మీరు ఏదైనా వ్యవసాయ భూమిని కొందల్చినట్లయితే అది కూడా తక్కువ ధరకు కొందల్చిన వారు మీరు పూర్తి విరమలతో మాకు మెయిల్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలుపగలరు ఇక ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ మరియు ప్రైసింగ్ కనుక గమనించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్ ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి అడంగల్ వన్ బిఆర్ఓర్ రికార్డ్స్ నందు ఈ ల్యాండ్ కలిగిన రైతు యొక్క పేరు మరియు సర్వే నెంబర్స్ సహా ఎంటర్ చేయబడి ఉన్నవి ఎంఆర్ఓ ఆఫీస్ పట్టాదార్ పాస్బుక్ అదేవిధంగా ఆర్డి ఆప్షన్ టైటిల్ ఈడ్ బుక్ కూడా పొంది ఉన్నారు ఈ ల్యాండ్ సర్వే చేయించబడి హద్దులు కూడా నిర్ణయించబడి ఉన్నవి ఈ ల్యాండ్పై ఎలాంటి వివాదములు లేవు ఈ ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైట్ కలిగినటువంటి ల్యాండ్గా ఉండి ఉంది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జరాయితీ ల్యాండ్గా ఉంది రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ సంబంధిత సబ్ రిజిస్టార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయిన ట్వంటీ టూ ఏ లిస్ట్ నందు ఈ ల్యాండ్కు సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్గా లేదు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క ప్రొపిటెడ్ లిస్ట్ అనగా నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఇలాంటి అభ్యంతరం లేవు రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జరాయితీ ల్యాండ్గా ఉంది మూడవదిగా ఈసీ ఈసీని కనుక పరిశీలించినట్లయితే మదర్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ఈసీను పొందుపరచబడి ఉన్నవి ఈసీలో ఏ విధమైన అగ్రిమెంట్ కానీ మోట్గేజ్ కానీ లేకుండా ఈసీ క్లియర్గా ఉంది నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టాదార్ పాస్బుక్ టైటిల్ బుక్ ఆన్లైన్ అడంగల్ కాపీ ఆన్లైన్ వన్ బి కాపీ అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉండి ఉన్నాయి ఇక ఐదవదిగా ప్రైస్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క ఒక ఎక్కరుందరను నాలుగు లక్షల రూపాయలుగా చెప్తున్నారు అయితే ఈ ల్యాండ్ను ఒక నెలలోపు రిజిస్ట్రేషన్ చేసుకునే వరకు మాత్రమే ఈ ల్యాండ్ని అమ్ముతామని చెప్తున్నారు డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత వెంటనే అగ్రిమెంట్ తీసుకొని ఒక నెల రూపంలోనే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంప్లీట్ చేయాలని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను కొనదలిచిన వారు మీరు మీ యొక్క అభిప్రాయాన్ని మాకు మెయిల్ రూపంలో తెలపగలరు మా మెయిల్ ఐడి బై అండ్ సెల్ విత్ దుడ్డు నైంటీ నైన్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని ల్యాండ్కి సంబంధించిన బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్ యూ